ఈరోజు భూమి పూజ చేసుకున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన అన్నసార గ్రామస్తులందరికీ, మా అయ్యగారు చాలామంది వచ్చారు అందరికీ, గోపాల శర్మ గారికి ప్రత్యేకంగా ఈ టెంపుల్ నిర్మించడానికి ఆర్కిటెక్టు, సలహాదారుడు, వాస్తు అన్నీ పెద్ద మంచి నాగిరెడ్డి సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒక సంవత్సరం క్రితం గ్రామంలో పెద్ద మనుషులందరూ కూర్చొని, ఊరోళ్ళందరూ కూర్చొని ఒకటికి నాలుగు సార్లు మీటింగ్ పెట్టుకున్న సందర్భంగా ఉన్న హనుమాన్ దేవాలయంతో పాటు మనం చాలా కాలం నుంచి శివాలయం నిర్మించాలనుకున్నాం. అది ఎక్కడ నిర్మించాలన్న ఆలోచన నాలుగైదు సార్లు చేసిన తర్వాత ఇక్కడనే నిర్మించాలన్న ఒక ఆలోచనకు వచ్చి రూపు దాల్చి మనం ఈరోజు మంచిగా ఆర్కిటెక్ట్ తోటి డిజైన్ చేసుకొని చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ టెంపుల్ కొన్ని వందల సంవత్సరాలు ఉండాల్సిన అవసరం ఉంది. అంతే భక్తితోటి కూడా మనం ఈ టెంపుల్ నిర్మాణంలో సహకారం అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ టెంపుల్ కడుతున్న ఉద్దేశం కూడా ఈ అన్నసాగర్ గ్రామ ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా అందరూ మంచిగా ఉండాలనే ఒక సంకల్పం తీసుకునే ఈ టెంపుల్ అందరి సహకారంతో కడతా ఉన్నాం కాబట్టి మీ అందరి సహకారం ఎప్పుడు ఉండాలి. ప్రత్యేకంగా నేను గ్రామస్తులను కోరేది, సహకారం అంటే డబ్బు సహాయమే కాదు, డబ్బు సహకారం అందించలేని వాళ్ళు ఒక నాలుగు రోజులు ఈ గుడిలో నిర్మాణంలో పాల్గొంచుకున్నా చాలు. ఇలా నిజంగా చాలామంది ఆడపిల్లలు వచ్చారు ఊరికి సంబంధించి, చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమంలో ఎవరో పిలిస్తేనే రావాలనేది ఉండదు, దేవుని కార్యం, ఊరికి మంచి జరగాలని చేస్తున్న కార్యక్రమం. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఊరితో పాటు ఒక నియోజకవర్గానికి మనం ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో నేనున్నా కాబట్టి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మంచి ఉండాలనే ఆ దేవుని రోజు ప్రార్థిస్తూ ఉంటాం. అందుకే టెంపుల్ నిర్మాణంలో మీరందరూ ఒక ఆధ్యాత్మిక చింతతోటి, మొన్న అయ్యగారు చెప్పిన నిజంగా పందులు లేచి నీట్గా ఉంటేనే ఒక ఫీలింగ్ అనేది, ఒక ఫీల్ గుడ్ అనేది ఒకటి వస్తుంటుంది. అందుకే ఎవరో పిలవాలి, ఇది ఎవరికో సంబంధించిన కార్యక్రమం కాదు, ఈ కార్యక్రమం ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిది, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిది. అందుకే దీనిలో భాగస్వామ్యం కావాలని ఇంతకుముందు నాగిరెడ్డి గారు చెప్పినట్లు, అయ్యగారు గోపాల శర్మ గారు చెప్పినట్లు ఒక నిజంగా ఒక భాగ్యం నిజంగా మనకి ఈ కార్యక్రమంలో ఇలా కూర్చున్నాం. ఇంతమంది అయ్యగారు ఆ వేద మంత్రాలు చదువుతూ ఉంటే నిజంగా నాగిరెడ్డి సార్ చెప్పినట్టు దాంట్లో లీనమైపోతే వైబ్రేషన్స్ అనేది వస్తూ ఉంటాయి బాడీలో, అంటే తెలియని ఉత్తేజం, ఏదో ట్రాన్స్లోకి పోయిన ఫీలింగ్ మనకి, అంటే అంత గొప్పగా ఇలా వేద పండితులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. దాని ఫలం తప్పనిసరిగా ఇక్కడ ఉన్న గ్రామస్తులకు, ఈ పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి దక్కుతుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఒక మంచి సంకల్పం తీసుకొని ముందరికి గ్రామస్తులందరి ఆలోచనతోటి, గ్రామ పెద్దలందరి ఆలోచనతోటి ఈ సంకల్పం తీసుకొని ముందరికి పోతూ ఉన్నాం కాబట్టి మీ అందరి సహకారం 100% ఏ విధమైన సహకారం అయినా సరే. నేను మొన్న కూడా కాన్ఫరెన్స్లో మా నియోజకవర్గంలోని రెగ్యులర్గా నేను 500 మందితో మాట్లాడుతూ ఉంటాను కాన్ఫరెన్స్ పెట్టి, మా నాయకులందరికీ కూడా చెప్పింది ఒకటే, మీ అందరైనా. అందుకే ఈ టెంప్ ఆడపిల్లలు అందరూ కూడా మీరందరూ ఇన్వాల్వ్ కావండి, ఏదో ఒక కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావండి. ఒక 2 రోజులు దీంట్లో ఫ్రీగా పనిచేసినా గుడికి మనం పనిచేసాము, ఒక అంటే రాబోయే కాలంలో క్రితం పెద్ద మనుషులు కట్టిన అది కంప్లీట్ చేయాలి, మళ్ళా సంవత్సర కాలంలో ఓపెన్ చేసుకోవాలి. పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అయ్యగారు చెప్పినట్టు 3 రోజుల 5 రోజుల ప్రోగ్రామ్ పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న మనుషులను, ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను అందరినీ గౌరవించుకొని వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకొని ఓపెనింగ్ చేసుకోవాలనుకుంటా ఉన్నాం. అటువంటి కార్యక్రమంలో కూడా మనం ఎట్లా ఊర్లో కూడా బుడ్రాయి డౌన్ అయింది కాబట్టి దాన్ని కూడా ఈరోజు అయ్యగారు పోయే కంటే ముందు ఒకసారి ఆ బుడ్రాయిని కూడా సందర్శించి దాన్ని ఏం చేయాలనేది నాదరైన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయ్యగారుల ఆశీర్వాదాలు మాకు ఈ గ్రామానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.